భారత మొక్కని పిల్లల కోసం ఒక ప్రత్యేకమైన పేజీ ఉంటుంది, కావలసిన పేజీలు. దాంట్లో వ్యాసాలు రాస్తూ సాహిత్యవేత్తగా పరిచయం అయ్యాను. ఆ తర్వాత ఇంటికి పుస్తకాలు చదవకపోయినా, ఆ తర్వాత రచయితనయ్యాను, పుస్తకాలు చదవడం బాల సాహిత్యం రాయడం చాలా కష్టం అంటారు. నేను కూడా అదే దాంట్లో ఉన్నాను. లైబ్రరీకి ఒక పుస్తకం బాల సాహిత్యం ఎంత ఈజీగా రాయొచ్చా అనిపించింది. మరి ఎప్పుడు కూడా చెప్పలేదు రంగారావు గారికి నేను. అదేంటంటే ఏది పిల్లలకి చిన్నపిల్లలకి ఆలోచనలు రేకెత్తించే పొడుపు కథలు. అలాంటి పొడుపు కథల్ని చాలా నాలుగు కాళ్ళు ఉంటాయి నేను నడవలేను, మన్నన గలవారు వస్తే మర్యాద చేస్తాను, ఎవరిని నేను ఎవరిని అంటారు. ఇలాంటి కొన్ని కొన్ని చాలా ఒక 100 దాకా వారు రాసి చిన్న పుస్తకం ముద్రించారు. అది చదివేటప్పుడు మేము కూడా ఇలా రాయొచ్చు కదా, పిల్లల్ని ఆలోచన రేకెత్తించడానికే కదా బాల సాహిత్యం అనేది నాకు అనిపించి అట్లా రాయటం ప్రారంభించి, ఆ తర్వాత కథలు, గేయాలు, గేయ కథలు, నవలలు, కథలు, ఇలా చాలా ప్రక్రియల్లో ఉన్నాము. నాటికలు, ప్రతి ప్రక్రియ కూడా బాల సాహిత్యంలో రాసుకోవచ్చు. తర్వాత బాల సాహిత్యానికి మంచి ప్రోత్సాహం కూడా ప్రభుత్వం ఇచ్చింది కాబట్టి దాంట్లో అడుగు పెట్టాలని కూడా నేను చాలామందిని కోరుతున్నాను. ఈరోజు పెద్ద రచయితలు కూడా బాల సాహిత్యవేత్తలు అయ్యారు. మాకు బాల సాహిత్యంలో దాసర వెంకటరమణ గారు, చొక్కా వెంకటరమణ గారు కేంద్ర సాహిత్య అకాడమీ అవార్డు పొందారు. అలాగే రమణ గారు కూడా, వెంకటరమణ గారే, వారు కూడా బాల సాహిత్యంలోకి రావాలని మేము కోరుకుంటున్నామని. వారు మంచి వారికి రాసినవన్నీ ఒక ఎత్తు అయితే, ఇటీవలే వారు రాసినటువంటి గణపవరం కథలు మమ్మల్ని కొంచెం ఆలోచన రేకెత్తించింది. మన పరిసర ప్రాంతాల్లో ఇంత అద్భుతమైనటువంటి ఇది ఉందా అనేది మమ్మల్ని బాగా కలవరపెట్టినవి కూడా మీరు రాయలేకపోయామే. అంటే అమరావతి కథలు చదివాము, శంకర మంచి సత్యం గారు రాసినవి, అట్లా వాటికి ఏమాత్రం తీసుకుని కథల్ని రమణ గారు కూడా రాశారు. కాకపోతే ఆయన చిన్న చిన్న కథలు రాశారు, రమణ గారే పెద్ద పెద్ద కథలు రాశారు. అలా రమణ గారు కూడా బాల సాహిత్యానికి రావాలని మేము కోరుకుంటూ, ఎందుకంటే ఆయన బాలలంటే చాలా ప్రేమ, అలాగే ఆ ప్రేమ ఉండబట్టి మమ్మల్ని ఈరోజు తీసుకొచ్చేసి చేశారు కాబట్టి వాళ్ళని రావాలని ఆహ్వానిస్తున్నాము. మరి ఈ అవకాశం కల్పించినటువంటి రమణ గారికి, వచ్చిన పెద్దలందరికీ కూడా ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను సార్. ధన్యవాదాలు. 15 సంవత్సరాలుగా అందరికి టోపీలు పెడుతున్నారు. ఇవాళ రమణ గారు నాకు తొలిసారి టోపీ పెట్టారు. నేను పురస్కారం దూరం చేస్తాను అంటే అంత చాలా మంది చేశాను, నేను ఎప్పుడు చేయించుకోలేదు. మీకు గట్టిగా పట్టుకొని ఇప్పుడు ఈ పురస్కారం ఒప్పించారు రమణ గారు. బాల సాహిత్యంలో జర్నలిజంలో ఎన్నో చిక్కుములను ఇచ్చిన మన ముళ్ళపూడి వెంకటరమణ గారు పేరు మీద ఇచ్చే అవార్డు, అలాగే తెలుగు జాతికి ఒక చిన్ని బుడుగును అందించిన రమణ గారు. ఆ రమణ గారి అవార్డుని ఈ రమణ గారి దగ్గరికి తీసుకోవడం సంతోషంగా ఉంది. రమణ గారు మాట అండి, అవును ఆయనే అన్నారు. పేరు చెప్పండి. రమణ గారే ముళ్ళపూడి వెంకటరమణ గారు చెప్పినప్పుడు నేను సభాముఖంగా భావి గారి పేరు ఊహించుకోగలరు నాకు తెలుసు. కానీ ఇంత ఆశ్చర్యకరంగా సస్పెన్స్ మెయింటైన్ చేస్తారని నాకు తెలియదు. చాలా ఆనందంగా ఉంది. మొట్టమొదటి పిహెచ్డి చేసి రమణ గారి టికెట్ ఇచ్చినప్పుడు మొట్టమొదటిసారి ఆనందం పొందాను. గత సంవత్సరం డిసెంబర్ 15 మరి తనిఖీల భర్ణి గారు, మరి రమణాచారి గారు డైలాగ్ ఇంకా అబ్బాయి సాయి కుమార్ హైమ వీళ్ళందరూ చాలా మందిని పిలిచి బాగా చేస్తారు అక్కడ హైదరాబాద్లో. వాళ్ళందరూ మెచ్చుకున్నప్పుడు రెండోసారి ఆనందం పొందాను. ఈరోజు మాత్రం చాలా ఆనందంగా ఉంది. మా పాపని ఎత్తుకొని మద్రాసు వెళ్ళి రమణ గారింటికి వెళ్ళి అందరినీ ఇంటర్వ్యూ చేసి, వాకాటి పాండురంగారావు గారు వీళ్ళందరినీ ఇంటర్వ్యూ చేసి, వీళ్ళందరి దగ్గర నుంచి ఇంటర్వ్యూస్ తీసుకున్నాను. నేను చాలా కష్టపడ్డాను. మరి ఆ పుస్తకం కంప్లీట్ అయ్యి ఆయనకి ఇచ్చినప్పుడు ఆనందపడ్డాను. నేను హైదరాబాద్ లాస్ట్ ఇయర్ ఆనందపడ్డాను. ఈరోజు మనస్ఫూర్తిగా ఆనందిస్తున్నానండి. డాక్టర్ రమణ యశస్సు గారికి మరీ ధన్యవాదాలు. అలాగే ఇచ్చేసినటువంటి స్నేహితులందరికీ ధన్యవాదాలు. నాతో పాటు అవార్డు తీసుకున్నటువంటి మిత్రులందరికీ కూడా మరీ శుభాకాంక్షలు తెలియజేస్తానండి. ధన్యవాదాలు. థ్యాంక్ యూ. పిహెచ్డి చేద్దామని అనుకున్నటువంటి సబ్జెక్టు తెలుగు యూనివర్సిటీకి పంపించి వాళ్ళ దగ్గర జామోదం పొంది మళ్ళీ పూర్తయ్యేంత వరకు కూడా సార్ గారు దానికి సారాన్ని వహించారు. వేడి గారు అన్నప్పుడు కూడా అన్ని ఏ డౌట్లు ఉన్నా కూడా నేను అడుగుతూ ఉండేవాడు అనమాట.
తర్వాత ఏంటంటే ఇక్కడ మీరు ఈ అవార్డు ఇస్తా అనేసరికి ముందు నేను అసలు నేను వీటికన్నిటి దూరం అన్నమాట. ఫస్ట్ నుంచి కూడా అసలు అవార్డు అంటే నా భయం, దూరం వెళ్ళిపోతా. ఒకళ్ళు నేను అడిగాను అనమాట, ఏంటి అసలు ఈ అవార్డు గుంటూరు నుంచి ఇట్లా చేశారు సార్ గారేమో, మరి బాగా పేరున్నటువంటి వ్యక్తిను అసలు ఇదేంటి సంస్థ అని చెప్పి బయటకు చేస్తే ఆయన వెంటనే వాడికే నెంబర్ వన్గా తీసుకోవచ్చు, మీకు ఏం ఇబ్బంది లేదు, ధైర్యంగా వెళ్ళన్నారు. అసలు నేను రెండో ముంకో క్వశ్చన్ వేస్తున్నానండి, రెండో అరగంట అసలు నాకు ఉందా లేదా అంత పెద్దవాళ్ళు రోజు నాకు వాళ్ళ కార్టూన్లు కానీ వాళ్ళ దగ్గర రిఫర్ చేయకుండా నేను ప్రతిదీ కూడా నాకు వాళ్ళిద్దరు బాప్రమ్మ కానీ బాగా ఇంట్రెస్ట్ ఇష్టమైనటువంటి వాడు. అలాగే రాత్రిపూట పదకొండు నిద్ర పట్టకపోతే టీవీ పెట్టేసి, టీవీ లేదు 9 ఏళ్ళ దాకా, మొన్నే మా అబ్బాయి అసలు మీరు మీరు అసలు మనుషులేరా అని చెప్పి వాళ్ళు టీవీ కొన్నాడు అన్నమాట. సరే అది టీవీలో బాలుది సభలు ఈటీవీలో ఉంటే వాటిలే పెడతారు అని పెట్టి రెండు మూడు పాటలు 4 ఏళ్ళు లేదా ఒక్కోసారి 12:30 అయ్యేసరికి అది అట్లా జరుగుతుంది ఇంట్రెస్ట్. ఇది వీళ్ళు ఈ సార్ గారు ఇట్లా ఈ సంస్థను స్థాపించి ప్రోత్సహించడం బాగుంది. ఈ బాల సాహిత్యం అంటే నాకు మా స్కూలే లోకం అండి. మామూలుగా మా స్కూల్లో ఏంటంటే కథలు రాయిస్తుంటా, బొమ్మలు వేస్తుంటా, ఇప్పటిదాకా దాదాపుగా ఒక 50-60 కథలు రాయించాను. 7-8 కథలు ప్రజాశక్తిలో కానీ, తర్వాత ఆంధ్రజ్యోతిలో, తర్వాత ఈ సాక్షి పేపరు చిన్నది బుక్లెట్ వచ్చేదన్నమాట. దాంట్లో అట్లా పిల్లలు పేరు వాళ్ళ పేర్లతో పడినాయి. బొమ్మలు అయితే దాదాపు 400 దాకా బొమ్మలు పిల్లల పేర్లతోనే పడినాయి అంటే నేను చూసి సజెషన్స్ ఏం చేస్తుంటాను. ఇక వెళ్ళిన దగ్గర నుంచి ఇక స్కూల్లో పిల్లలు చేస్తారు. నా పుస్తకాలు వేస్తే చాలా అవుతాయి. నేను పిహెచ్డీ కథ ఒకటి ఇచ్చాను, తర్వాత తానా వాళ్ళది బాల సాహిత్యంలో పిల్లల రచనల్లో మొదటి బహుమతి ఇచ్చాను తానా వాళ్ళది. తర్వాత ఈ మధ్య ఏమో ఉట్టి కట్టిన వృత్తాన్ని ఒకటి వేసాను. అది ఇంకొక 10-15 పుస్తకాలు దాకా గేయాలు కానీ అవన్నీ అవన్నీ ఏంటంటే పిల్లలకి మన ముందు స్కూల్లో ఉపయోగపడాలి. తర్వాత మనం ఏదన్నా సొంత విషయాలు మనం మనకు పేరు వచ్చింది కానీ పిల్లల్ని పైకి పిలిస్తే వాళ్ళని వాళ్ళు మనం గుర్తుపెట్టుకోవడం అంతా చాలా కష్టమైనటువంటి పని అయినా కూడా మనం ఇష్టంగా చెయ్యాలి. స్కూల్లో ఏ టీచర్ అయినా సరే పిల్లల కోసం ఇంటి దగ్గర నుంచి పాడుకునే వాడే సరే టీచర్. నేను దాన్నే నమ్ముతూ నేను అదే అలవాటు చేసుకున్నా. మా పిల్లలు బుక్ ఫెస్టివల్లో మరి ఏ పోటీలకు వెళ్ళినా ప్రైజ్ రాకుండా రారమ్మా. బుక్ ఫెస్టివల్లో పెట్టినప్పుడు ఆకాశవాణి వాళ్ళు పెట్టినా కూడా మా వాళ్ళు ఒక సమీక్ష తప్పనిసరిగా ఉంటుంది, పెరుమల స్కూల్ నుంచి రాలేదంటే చెప్పి వెంటనే ఇస్తారు. వాళ్ళు తడుముకోకుండా చక్కగా అక్కడ మాట్లాడతారు, చాలా బాగా మాట్లాడతారు. అట్లా నాకు ఆ ఇది ఉంది. ఎక్కడికి వెళ్ళినా సరే ఇప్పుడు AAAT కూడా ఒక అబ్బాయి ఉన్నాడు చైతన్య అని, అతను రోజు టచ్లో ఉంటాడు అనమాట. ఏ చిన్నది అతను నేను చదివిన దానికంటే ఎక్కువ పుస్తకాలు చదివాడు. నా ఇన్స్పిరేషన్ తోటి ఎక్కడెక్కడ ఏం అడుగుతూ ఉంటాం, నా తెలివిని తెలుసుకొని చెప్తూ ఉంటాను. అంటే మనకి ఎక్కువ కాలాతీతం అయిపోయింది. ఈ సంస్థ ఇట్లా నిర్వహించి బాల సాహిత్యవేత్తలు అంటే తీసివేత దూరంలో కాకుండా ఆశ్రయజీత ఎలా అయితే తీసివేతలో చివరి వరుసలో ఉన్నారో అంటే నవ్వుకోవడానికి బాగానే ఉంటారు కానీ వాళ్ళకి ప్రోత్సహించినప్పుడు చివరి వరుసలో ఉంటారు. అట్లాగే బాల సాహిత్యవేత్తలు కూడా ఏంటంటే ఏమి ఎక్కడ ప్రోత్సాహం ఏముండదు, వాళ్ళకు వాళ్ళు రాసుకొని వాళ్ళకు ప్రోత్సాహం అట్లా ఉంటుంది కానీ ఎక్కడ ఏముండదు. అయితే వీళ్ళు గుర్తించి ఒక ఇది తీసుకొచ్చారంటే మాకు చాలా ఆనందంగా ఉంది. స్కూల్ అండి, నా పేరు రావిడ శ్రీనివాసరావు అండి. నేను అన్ని రకాల రచనలు అన్నీ చేశాను కానీ మెయిన్ ఏంటంటే కార్టూన్లు బాల సాహిత్యం రెండింటి మీద స్టాండ్ అయ్యాను. మిగతా అన్నింటిలో ప్రవేశం ఉంది. అన్ని రాశాను. ఆంధ్రపత్రికలో ఫస్ట్ ఇంటర్ చదివేటప్పుడే నాది కనబడింది. అలా చెప్పుకుంటే చాలా ఉంటాయి కానీ మనం కాదు. మా స్కూల్ పేరు తాడేపల్లి మండలంలో పెనుమాకా అనేటువంటి స్కూల్ అండి. మాకు ఉపాధ్యాయులు కానీ అడ్మినిస్ట్రేటర్ వెళ్ళిన ప్రతి చోట కూడా సహకరిస్తూ ఉంటారు. మెయిన్ కలిపిస్ట్రీ కూడా ఏ చిన్నది ఏదైనా లేవు పిల్లలకు సంబంధించి చేసి పెట్టమండి, ఎలాంటి లాభాలు పెట్టిన వెంటనే మిగతాయని ఆపి మాకు చేసి పంపించేస్తుంటారు. విజయబాబు గారు గారు ముందుగా చాలా రచనలు చేశారు. మేడం గారిది ఇవన్నీ మేడం గారు చెప్పి చూస్తుంటే మాకు మళ్ళీ అవన్నీ ఆ రచనలన్నీ గుర్తొస్తున్నాయి అన్నమాట. మేము చదువుకునేటప్పుడు అవన్నీ చదివేశాం మొత్తం. మేడగారు మళ్ళీ చెప్పేశారు కాబట్టి మనం మళ్ళీ రిజిస్ట్రేషన్స్ ఓకే సార్ కొత్త